గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ అండి ఆన్ సెకండ్, ఎందుకంటే 500 వీడియోస్ అయిపోయాయి. దాని తర్వాత 2.0 స్టార్ట్ చేశాము. ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆడియన్స్కి మీకు స్పెషల్ థ్యాంక్స్. అప్పటికీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ని ఆడియన్స్లోకి తీసుకొచ్చినందుకు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు కూడా గ్రేట్ జర్నీ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ ఈ కాంబినేషన్ నుంచి కూడా ఒక చాలా పెద్ద జర్నీ అనుకోవచ్చు. ఈ ఇయర్స్ గడిచినా కూడా ఇదే కాంబినేషన్ సంబంధించి ఆ జర్నీ ఇంకా అలానే కొనసాగుతూ దినదినాభివృద్ధి కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇంత వ్యాస్ట్ వాల్యూమ్లో రీచ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మీరు అలా తీసుకువెళ్ళారు. అన్ని పాజిటివ్ కామెంట్స్ రావడం కూడా అంత చిన్న విషయం కాదండి. ఓ ప్రోగ్రామ్కి సంబంధించి మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. విశ్వం యొక్క బ్లెస్సింగ్స్, నేను మామూలు కామన్ మ్యానే కదా, మీలాగా విశ్వం యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం ఒక కామన్ మ్యాన్ ఆలోచించే విధి విధానం ఎలా ఉంటుందంటే చాలా లో లెవెల్లో ఉంటుంది. ఓకేనా? అంటే తనకున్నటువంటి ఏదైతే ఒక శక్తి ఉందో, ఇన్నర్ మైండ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక శక్తిని చాలా తక్కువగా వినియోగించుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఒక మేధావిని తీసుకున్నాం అనుకోండి, లేదంటే ఒక సైంటిస్ట్ని తీసుకున్నాం, లేదంటే ఒక గొప్ప వాళ్ళని ఎవరైనా తీసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనకి మామూలు జనానికంటే భిన్నంగా ఉంటూ చాలా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళు అంటే ఒక కొత్త ఆవిష్కరణ చేయడం కానీ, లేదంటే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం కానీ, లేదంటే ఒక కొత్త ప్రయోగం చేయడం కానీ, ఇప్పటి వరకు లేనటువంటి ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం, అంటే స్ప్రెడ్ చేయడం. మనం కూడా ఆశ్చర్యపోతాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఒక ఐన్స్టీన్ కావచ్చు, ఒక థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు, చాలామంది ఉన్నారు, ఆరోగ్యమంది కరోనా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎన్నో కొత్త విషయాల్ని ఆవిష్కరించి సమాజానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఐక్యూని మనం పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే, సైన్స్ ప్రకారం వాళ్ళకున్న సబ్ కాన్షియస్ మైండ్లో పర్సంటేజ్ అనేది 2% మాత్రం యూజ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? 2% యూజ్ చేస్తేనే అంత పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు, అంటే ప్రపంచాన్ని కదిలించే విధంగా ఉన్నప్పుడు, అంతకంటే కొంచెం ఇంకెక్కువ యూజ్ చేస్తే ఇంకెంత ఉంటుంది. అంటే మనం ఏమి చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే, నేను 100,000 సార్లు చెప్పాను, మనం అందరం చేతనత్వంతో కూడి ఉన్నాం. మనం ఈ సమాజంలో ఉన్న మనం అందరం కూడా చేతనత్వంతో కూడి ఉన్నాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే ఇప్పటి వరకు మనం అన్ని సాధించుకోవాలని మనం చెప్పుకున్నాం. దాదాపు ఇన్ని వీడియోల్లో అందరు ఏం చెప్పుకున్నారంటే, డబ్బు ఎలా వస్తుంది కూర్చుని దగ్గర, సంపద ఎలా వస్తుంది, ఐశ్వర్యం ఎలా వస్తుంది అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఊహించుకుంటే వస్తుంది, లేదంటే ఆలోచిస్తే వస్తుంది, ఇవన్నీ చెప్పారు. అంటే ఈ ఊహించుకోవడం, ఆలోచించడం ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తామంటే, మన సబ్జెక్ట్లో ఇప్పటివరకు లేనటువంటి, ఇప్పటివరకు నిద్రావస్థలో ఉన్నటువంటి, నిద్రాణంలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్కు పని పెట్టడం ద్వారా మనకు కావాల్సిన అన్నింటిని మనం కోరికల్ని సాధించుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఎంత, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత ఉపయోగించుకుంటే మనకి ఎంత లాభం వస్తుంది, అంటే ఇప్పటి వరకు మనం ఈ 500 వీడియోలో కూడా చెప్పింది కూడా మనం జస్ట్ ఒక పాయింట్ కంటే ఎక్కువ యూజ్ చేయలేదు మనం. అవును, అర్థమైందా? ఈ ఒక్క పాయింట్కే చాలామంది ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు గతంలో వీడియోలో చెప్పాను, ఒక వ్యక్తి ఉన్నాడు, క్లాస్కి వచ్చాడు, బాగానే సబ్జెక్ట్ అర్థమైంది, పాపం బ్రహ్మాండంగా సంపాదించాడు. తర్వాత మళ్ళీ ఒక దశ వచ్చేసరికంటే మళ్ళీ అతను ఎందుకు ఫెయిల్ అయినాడు అనే దాని మీద కూడా నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, తన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని రైట్ చేస్తున్నాడు, తర్వాత దాన్ని అలాగే స్థిరంగా ఉంచట్లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక్కొక్క పాయింట్ పెంచుతూ పోవాలి. మనం పెంచుతూ పోవాలన్నప్పుడు ఏం చేయాలంటే, నిరంతరం దాని మీద ధ్యాస కలిగి ఉండాలి. దాన్నే మనం ఎరుక అంటాం. మనం ఆ ఎరుక అనేది ఎప్పుడు నిరంతరం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా దాని యొక్క శక్తి అనేది పెంపొందించడం జరుగుతుంది. అలా పెంపొందించడం జరిగినప్పుడు ఏమవుతుందంటే, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. కాబట్టి గొప్ప గొప్ప మేధావులు అనే వాళ్ళు 2% లేదా 2% ఆ శాతంలో యూజ్ చేస్తేనే అన్ని గొప్ప మిరకిల్ చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? వాళ్ళు కూడా మనలాంటి కామన్ మ్యానే కదా. ఇప్పుడు మన సబ్జెక్టు కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ ఇంకేదైనా కావచ్చు, ఒక సైంటిస్ట్ తనకు సంబంధించిన ప్రయోగాలు కావచ్చు, ఇలాంటి ఇంకెవరైనా కావచ్చు, ఇంకొక శిల్పి కావచ్చు, ఒక చక్కని అందమైన శిల్పాన్ని చెప్పవచ్చు, లేదంటే ఒక ఆర్కిటెక్చర్ ఒక గొప్ప కట్టడం కట్టవచ్చు. వాళ్ళందరూ కూడా అన్ని గొప్ప అద్భుతాలు బయటికి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అవన్నీ సాధించడం జరిగింది. ఓకే, సింపుల్. మనం ఏం చేస్తామంటే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం మీద పెడతాం అంతే. అందుకని ఇక కొత్త మనం చేయాల్సిందేం లేదు.
ఇప్పుడు ఏమవుతుంది, అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు కాదు, కూర్చుందా రెడప్ వస్తుంది అంటే ఎలా వస్తుంది అని స్టార్టింగ్లో బోలెడు క్వశ్చన్లు వచ్చినాయి. మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నీకు కావాల్సిన కోరికలు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం ఇవన్నీ పొందడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే మ్యాక్సిమం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒక చిన్న మూడు నెలలు టెక్నిక్ చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనీ మెడిటేషన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మెడిటేషన్ ద్వారా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అవును. కానీ దాంట్లో ఏమవుతుందంటే ఒక్కొక్క తారస్థాయికి చేరిపోయినప్పుడు ఒక్కొక్క అనుభవాలు జరుగుతాయి మీకు. ఆ అనుభవాలతో మీకు పని లేదు. ఎందుకంటే మిరకిల్స్, అద్భుతాలు జరుగుతాయి. అంటే ఎలాంటి అద్భుతాలు అంటే మీకు ఎన్నడు చూడనటువంటి లోతైన విషయాలు మీకు కనిపిస్తాయి, ఎన్నడు వినటువంటి కొత్త విషయాలు మీకు వినిపిస్తాయి, ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి. అవి మనం ఇక్కడ ఓపెన్ చేయలేము. మనం అలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. వాటన్నింటినీ కూడా మీరు అద్భుతాలుగా భావించి వాటిని పట్టుకొని ఉన్నారనుకోండి, ఇటువైపు రాలేరు. కాబట్టి నేనేం చేశానంటే ఆ మెడిటేషన్లో వాడిని వాటి గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. కేవలం మన సబ్జెక్టులో డబ్బు సంపద ఐశ్వర్యం కాబట్టి ఓన్లీ మనీ మెడిటేషన్ మాత్రమే మనం చేస్తాం. ఈ మనీ మెడిటేషన్లో ఏమవుతుందంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మనం పదే పదే డబ్బు సంపద అనేది ఎప్పుడైతే మనం దానికి అనుసంధానింప చేస్తామో అది మాత్రమే రావడం జరుగుతుంది మీ జీవితంలో. సింపుల్ సింపుల్ టెక్నిక్, ఇంతకంటే ఇంకేం లేదు. కాబట్టి అది అలాగే పట్టి ఉండాలి, అలాగే కంటిన్యూ ఉండాలన్నప్పుడు మనం మనీ మెడిటేషన్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. ఓకే. ఆ తర్వాత రెండో టెక్నిక్ ఏంటంటే మీకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ప్రతి క్షణం ఎరుక కలిగి ఉండాలి. అంటే మీకు వేరే ఆలోచనలు రావడానికి లేదు మైండ్లో. మీరు ఎన్నోసార్లు అన్నారు, ఎన్ని వీడియోలు చేస్తారండి, ఏనాడు కూడా ఒక నెగిటివ్ మాట్లాడలేదు. ఎందుకు అంటే 24 గంటలు పాజిటివ్ వైపే నా యొక్క ఎరుక కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? పాజిటివ్ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు నా. అలా మీరు కూడా డబ్బు సంపద తప్ప ఇంకా వేరే ఆలోచనలు చేయకండి. ఇంకా దేంతో కూడా మీకేం వచ్చేది లేదు. అయినప్పుడు మాత్రం ఏమవుతుందంటే నిరంతరం డబ్బు సంపద అనేది సరఫరా అవుతుంది విషయం ద్వారా మీకు. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా స్టాండ్ బైగా మీరు డబ్బు సంపద ఐశ్వర్యంతో ఎరుక కలిగి ఉండి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా మళ్ళీ పడిపోకుండా అలాగే కొనసాగడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎంత వీలైతే మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనీ మెడిటేషన్ చేయండి. అలాగే 24 గంటలు డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఎరుక కలిగి ఉండడం అంటే మీరు ఏం చేస్తున్నారు, మీకు డబ్బు సంపద ఐశ్వర్యం రావడానికి మీరు ఏమేమి చేయాలి, 24 గంటలు వాటి ఆలోచనలు కలిగి ఉండడమే ఎరుక కలిగి ఉండడం. అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరే ఇప్పుడు మీ ఆఫీస్ వర్క్ చేస్తున్నారు చేస్తున్నా సరే, మీ యొక్క స్టేటస్ ఏంటి, మీ స్టేటస్లో మీరు ఏ స్థాయిలో ఉండాలి, మీ యొక్క స్టాఫ్ ఎలా ఉండాలి, మీ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, మీ యొక్క పరిసరాలని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఎంత వీలైతే అంత ఉన్నతంగా రిచ్గా వాటిని నిరంతరం మీ యొక్క మనోనేత్రంతో చూస్తుండాలి. అవును, ఇది ఒక ఎక్సలెంట్ టెక్నిక్. ఎప్పుడైతే మీరు ఇవన్నీ మీరు చేస్తుంటారో దాని విధంగా మీకు ఎప్పుడు కూడా విశ్వం మీ వెనకాలుంటూ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని పెంచుతూ వీలంత మీరు కూడా ఆ 2%కి చేరే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఖచ్చితంగా మీరు ఆ 1% చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.